యావత్ భారతదేశంలోనే నిత్యం పూజలు అందుకుంటున్న ఏకైక దేవాలయం మరసవల్లి దేవాలయంలో ఈ రోజు ఆదివారం కావడంతో పాటు పోలిపాడ్యమితో పాటు భక్తులైతే మాత్రం ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి దర్శనాలు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తానికి భక్తులతో మాత్రం అరసవల్లి దేవాలయం కిటకిటలాడుతూ కనిపిస్తుంది. ఇంచుమించుగా తెల్ల ప్రస్తానికి ఈ రోజు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటనేది ఆలయ ఈవో ఉన్నారు మనతోటి. సార్ ఇవాల ఆదివారం సూర్యనారాయణ స్వామికి ఎక్కువగా నచ్చే రోజు, దీంతో పాటు పోలిపాడ్యమి, దీంతో పాటు భక్తులు ఏ విధంగా ఉన్నారు, ఎంతమంది వచ్చారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈరోజు పోలిపాడ్యమి ఆదివారం కావడం వలన కార్తీక మాసం అయిపోయిన తర్వాత వచ్చేటువంటి ఆదివారం, ఈ ఆదివారం పోలిపాడ్యమి ఆదివారం. ఈ ఆదివారం అందరూ కూడా కార్తీక మాసం ఆచరించిన అందరూ కూడా దేవాలయ దర్శనం చేసుకుని నదీ స్నానాలు సముద్ర స్నానాలు ఆచరిస్తారు. అదే విధంగా ఈ రెండు రోజులు తుఫాను హెచ్చరికలు అవడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు రావడం జరగలేదు. కానీ లోకల్గా ఉన్నటువంటి పీపుల్ అందరూ కూడా వచ్చి ఉన్నారు. సుమారు 20,000 మంది దాకా భక్తులు ఈ వాటికి రన్ అయ్యారనేసి ఒక అంచనా. ఈ రోజుతోటి కార్తీక మాసం యొక్క హడావిడి కూడా పూర్తవుతుంది. ఓకే, సో ఇప్పటికే జనాలు అయితే భక్తులు అయితే మాత్రం దర్శనాలకైతే మాత్రం చాలామంది వచ్చి ఉన్నారని చెప్తున్నారు. అంచనా ప్రకారంగా లేసుకుంటే మాత్రం చాలా ఎక్కువగా మంది వచ్చారు. పూర్తిగా అంచనా అని చెప్పే పరిస్థితి కూడా వస్తుంది. అయితే ఆదివారం అందులోకి పిక్నిక్ల సీజన్తో పాటు చుట్టుపక్క గ్రామ ప్రజలు కూడా ఆల్రెడీ దర్శనాలు అయితే చేసుకున్నారు. తుఫాన్ నేపథ్యంలో ఇప్పటికే లోకల్ వాళ్ళు వచ్చారు, కానీ ఇతర ప్రాంతాల నుంచి ఎవరు వచ్చే పరిస్థితి కనిపించలేదు. లేదంటే మాత్రం ఇంకా ఎక్కువ రద్దీ అయ్యే ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆల ఇవో చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.